స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో విచారించాల్సింది చంద్రబాబు గారి పిఎస్ శ్రీనివాస్. అంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూలో ఆయన దగ్గర దొరికినటువంటి వాటి వల్లనే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన మాజీ పిఎస్ శ్రీనివాస్ అంటే గవర్నమెంట్ నుంచి వస్తారు, ఆ తర్వాత గవర్నమెంట్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ శ్రీనివాస్ గారికి సంబంధించి కీలకమైనటువంటి అంశం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఉన్న చంద్రబాబు పిఎస్ పెండ్యాల శ్రీనివాసరావు మీద ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ప్రణాళిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీ హోదాలో ఉన్న ఆయన ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి పొందకుండా అమెరికాకు పరారయ్యారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రణాళిక శాఖ ఆయనకు మెమో జారీ చేసింది. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు ఆదేశాలతో ఆయన అమెరికాకు పరారయ్యారంటూ ఇక్కడ సాక్షి రాసుకొస్తుంది. ఎందుకంటే షెల్ కంపెనీల ద్వారా తరలించిన 371 కోట్లు 241 కోట్లను హవాలా మార్గంలో చంద్రబాబుకు చేర్చడం పెండ్యాల శ్రీనివాసరావు పాత్రధారిగా ఉన్నారు. సిఈడి దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 14 విజయవాడలో సిఈడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పెండ్యాల శ్రీనివాసరావుకు 5వ తేదీన సిఐడి నోటీసు జారీ చేసింది. నోటీసులు ఆయనకు ఉన్న 2 ఈమెయిల్ ఐడీలకు మెయిల్ చేయడంతో పాటు హైదరాబాద్లో ఆయన చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపారు. నోటీసులు అందినట్టు ఆయన కుమార్తె సిఐడి అధికారులకు తెలిపారు. ఈ నోటీసులు అందడంతో ఆయన హోటౌట్ను అమెరికాకు పరారయ్యారు. వ్యక్తిగత పనుల మీద ఈ నెల 11 నుంచి 29 వరకు అమెరికాలో పట్టించేందుకు ఆయన ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయన దరఖాస్తును ఉన్నతాధికారులు ఇంకా ఆమోదించలేదు. ఇంతలో సిఐడి నోటీసులు రావడంతో ఆయన అనుమతి లేకుండానే అమెరికాకు పరారయ్యారు. ఈ నెల 11న అమెరికా వెళ్లాలని భావించినప్పటికీ తనకు హఠాత్తుగా ఆరోగ్యం దెబ్బతినడంతో అత్యవసర చికిత్స కోసం ఈ నెల 6వ తేదీనే వెళ్తున్నట్టు ఆయన ప్రణాళిక శాఖకు మెయిల్ ద్వారా తెలిపి వెళ్ళిపోయారు. దీన్ని ప్రణాళిక శాఖ తీవ్రంగా పరిగణించింది. పెండ్యాల శ్రీనివాసరావు సెలవు దరఖాస్తును తిరస్కరించడంతో పాటు ఆయనకు మెమో జారీ చేసింది. ప్రణాళిక శాఖ అధికారులు శుక్రవారం హైదరాబాద్ పెండ్యాల శ్రీనివాసరావు నివాసానికి వెళ్ళి ఆయన తండ్రికి మెమో కాపీ అందించారు. మెమో అందుకున్నప్పటి నుంచి వారం రోజుల్లో పెండ్యాల శ్రీనివాసరావు ఆఫీస్కు వచ్చి సంజాయిషి ఇవ్వాలని ప్రణాళిక శాఖ ఆదేశించింది.